మారుమూల ప్రాంతాలలో కూడా బీఎస్ఎన్ఎల్ సేవలు మెరుగ్గా అందిస్తున్నామని టెలికాం జీఎంవై వెంకటనారాయణ తెలిపారు. నెల్లూరులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆయన టెలిఫోన్ అదాలత్ను నిర్వహించారు. నెల్లూరులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జీఎం వెంకటనారాయణ టెలిఫోన్ అదాలత్ను నిర్వహించారు. వినియోగదారుల ఇబ్బందులు, రీఫండ్, సెల్ఫోన్ బిల్లులు తదితర సమస్యలపై చర్చించి పరిష్కరించారు. మారుమూల ప్రాంతాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ మెరుగైన సేవలు అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీజీఎం మునిరత్నం నాయుడు, సీఏఓ అంకయ్య, ఏఓ నజీర్, జేటీఓ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా వచ్చాయి. ఈసారి ఈ టెలిఫోన్ అదాలత్కు నేను కూడా హాజరు కావడం జరిగింది. మరి ఇక్కడ వచ్చిన వినియోగదారులు వెంటనే స్పందించి, సార్ ఈ యొక్క బీఎస్ఎన్ఎల్ మారుమూల గ్రామాల్లో కూడా చాలా చక్కటి సర్వీస్ ఇస్తోంది, విశాఖపట్నము, విజయనగరము అవన్నీ చూసిన శ్రీకాకుళము ఆ యొక్క విపత్తు చూసిన తర్వాత వినియోగదారులకు ఈ యొక్క టెలిఫోన్ అవసరం అనేది ఏంటో కూడా తెలిసిపోయింది. కాబట్టి తప్పకుండా మీ వెంట మేము ఉంటాము, మీకు మా యొక్క సర్వశక్తుల మా యొక్క మద్దతు ఉంటుందని చెప్పి ఎంతోమంది వినియోగదారులు రావడం జరిగింది. నెల్లూరు దర్గామిట్టిలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ సెంథిల్ కుమార్ గ్రీవెన్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను ఆయనకు వినతి పత్రాల ద్వారా విన్నవించుకున్నారు. నెల్లూరు దర్గామిట్టిలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ సెంథిల్ కుమార్ గ్రీవెన్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను ఆయనకు వినతి పత్రాల ద్వారా విన్నవించుకున్నారు. సమస్యలను ఓపిగ్గా విన్న ఆయన సానుకూలంగా స్పందిస్తూ పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ గ్రీవెన్సెల్లో ఏఎస్పీ రెడ్డి గంగాధరరావు కూడా ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రోడ్డు ప్రమాద నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని చెప్పారు జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ శివరామప్రసాద్. నెల్లూరులోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడిన ఆయన, లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టామని డీటీసీ శివరామప్రసాద్ తెలిపారు. జిల్లాలో తడ నుంచి కావలి వరకు 169 కిలోమీటర్ల జాతీయ రహదారిపై 94 ప్రమాద కేంద్రాలను గుర్తించామన్నారాయన. వాటిలో కీలకమైన 61 కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అధిక స్పీడు, లోడుతో వెళ్లడం, లైసెన్సులు లేకుండా తిరగడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీటీసీ హెచ్చరించారు. జిల్లాలో ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పోలీసుల సహకారంతో దాడులు నిర్వహించామని, 2,224 కేసులు నమోదయ్యాయని డీటీసీ వెల్లడించారు. అలానే వాహనదారులు తమ ఆధార్ను రవాణా శాఖతో అనుసంధానం చేసుకోవాలని సూచించారాయన. ఈ సమావేశంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విజయ్ ప్రకాష్, కరీం తదితరులు పాల్గొన్నారు. శిక్ష వేసే విధంగా మరి రవాణా శాఖ, పోలీస్ శాఖ వారు రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. డ్రైవింగ్ లైసెన్సులు అనేవి ఈ మధ్యకాలంలో ఎవరు కూడా చాలా నెగ్లిజెంట్గా ఉన్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏముందిలే, ఏమవుతుంది అనే ఉద్దేశంతో ఉంటాం. అట్లాంటి కేసులు దాదాపుగా 700 కేసులు మేము బుక్ చేయడం జరిగింది. అట్లాగే వితౌట్ సీట్ బెల్ట్, వితౌట్ హెల్మెట్ కేసులు 1,092 కేసులు బుక్ చేయడం జరిగింది. ఇతర కేసులు వచ్చేసి 889 కేసులు బుక్ చేశాము. టోటల్గా మనం 2024 కేసులు బుక్ చేయగా వాటి మీద వచ్చిన గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం 5,81,000 మరి గవర్నమెంట్కి ఆదాయం కూడా రావడం జరిగింది. సోమశిల జలాశయంలో నీటి మట్టం కనిష్ట స్థాయికి పడిపోతోంది. జిల్లాలో 2వ పంటకు నీరు మాత్రం అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం తాగునీటి అవసరాలకైనా సరిపోతోందో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర వర్షాభావానికి తోడు అధికారుల్లో ముందుచూపు కొరవడంతో జలాశయంలో నీరు అడుగట్టుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది. నెల్లూరు జిల్లా అందుకు మినహాయింపు కాదు. సగటు వర్షాపాతం కంటే మరీ తక్కువగా వర్షాలు పడ్డాయి. దీంతో జలాశయాలు కూడా పూర్తిగా నిండలేదు. జిల్లాకు వరదాయనిగా ఉన్న సోమశిల కూడా ఈ ఏడాది రైతుల్ని ఆదుకునేలా కనిపించడం లేదు.
గతేడాది మార్చి సమయానికి రిజర్వాయర్ నీటి మట్టం 38.63 టీఎంసీలు. ఈ ఏడాది నీటి మట్టం కేవలం 16.04 టీఎంసీలు. తేడా 22.59 టీఎంసీలు. ఇంత భారీ వ్యత్యాసం ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సాగునీటికి తాగునీటికి ఎలా సర్దుబాటు చేయాలా అని ఆలోచిస్తున్నారు. జిల్లాలో ఏప్రిల్ వరకు తొలి పంటకు సాగునీరు అందివాల్సిన అవసరం ఉంది. అంటే దాదాపు 5 టీఎంసీలు దీనికి కేటాయించాలి. వేసవి తాగునీటి అవసరాలకు 3.5 టీఎంసీలు నిల్వ ఉంచాలి. ఇక సోమసిల డెడ్ స్టోరేజ్ 7.5 టీఎంసీలు. ఇవన్నీ కలుపుకుంటే రెండో పంటకు ఏమాత్రం నీరిచ్చే పరిస్థితి కనబడటం లేదు. కేవలం వర్షాలు పడితేనే జిల్లాలో మరో పంటకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సోమసిల నుంచి డెల్టాకు 1700 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. నార్త్ కెనాల్కు 450 టీఎంసీలు, సౌత్ కెనాల్కు 350 క్యూసెక్ల నీరు విడుదలవుతుంది. జలాశయంలో నీటి మట్టం అంతకంతకు పడిపోతుండటంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అసెంబ్లీలో జిల్లా సమస్యలపై గళమెత్తారు ఎమ్మెల్యేలు. రైల్వే స్థలాల నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపించాలని సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. బుచ్చిలో బాక్స్ టైప్ బ్రిడ్జ్ నిర్మించే ఆలోచన విరమించుకోవాలని కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నెల్లూరు నగర పరిధిలో రైల్వే స్థలాలు ఖాళీ చేయాలంటూ కొంతకాలంగా స్థానికులపై ఒత్తిడి పెరుగుతోంది. రంగనాయకులపేట, బర్మాషల్గుంట, కొండాయిపాలెం గేటు ప్రాంతాల్లో ఇళ్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇచ్చారు అధికారులు. అయితే ప్రత్యామ్నాయం మాత్రం చూపించలేదు. అసెంబ్లీలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ప్రత్యామ్నాయ స్థలాలు చూపించిన తర్వాతే నిర్వాసితులను తరలించాలని, అప్పటి వరకు వారిని ఇబ్బంది పెట్టకూడదని కోరారు. రైల్వే నిర్వాసితుల తరపున జీరో అవర్లో మాట్లాడారు అనిల్. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కూడా స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారు. ముదివర్తి నుంచి ముదివర్తిపాళెం వరకు చెక్డ్యాం నిర్మాణాన్ని చేపట్టాలని 3 రోజుల క్రితం కోరిన ఆయన తాజాగా బుచ్చిరెడ్డిపాళెం సమస్యను ప్రస్తావించారు. బుచ్చిలో బాక్సు టైప్ బ్రిడ్జిని నిర్మించే ఆలోచన విరమించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దానికి ప్రత్యామ్నాయంగా బైపాస్ రోడ్డు నిర్మిస్తే బుచ్చివాసుల కష్టాలు తీరుతాయని సూచించారు. పొట్టకూటి కోసం సొంత ఊరు వదిలి వచ్చిన ఆ యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ముత్తుకూరి మండలం కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం సొంత ఊరు వదిలి వచ్చిన ఓ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మల్లంపేట గ్రామంకు చెందిన తిరుమలరెడ్డి జగదీష్ అనే యువకుడు చిల్లకూరు మండలంలోని ఓ పవర్ప్లాంట్లో చిరుద్యోగిగా చేరాడు. ఈ క్రమంలో ప్లాంటు నుంచి అన్నం తెచ్చుకునేందుకు ద్విచక్ర వాహనంలో ముత్తుకూరుకు వచ్చాడు. అన్నం తీసుకుని తిరిగి వెళ్తుండగా స్థానిక మహిళలు ఇద్దరు జగదీష్ను లిఫ్ట్ అడిగారు. వారిని బైక్లో ఎక్కించుకుని వెళ్తుండగా కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ఓ ట్రక్ ఆటో జగదీష్ బైక్ను ఢీకుంది. దీంతో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇరువురు మహిళలు గాయాల పాలయ్యారు. చిల్లకూరు ఎస్ఐ దశరథరామయ్య సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.